హనుమకొండ జిల్లా హనుమకొండ అమరవీరుల స్థూపం వద్ద రావు పద్మ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ధర్నా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరెస్టుకు నిరసనగా ఆందోళనకు దిగారు. ఇక ఈ సందర్భంగా కేసీఆర్ కేటీఆర్కు వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ సీఎం కేసీఆర్ దృష్టి బొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని రావు పద్మ అన్నారు. పాటు దీక్ష చేస్తా ఉంటే దాన్ని భగ్నం చేసుడు అంటే ఇలా సమస్యల పట్ల ఏది చేయొద్దా ఏది మాట్లాడొద్దా? ప్రతిపక్షాలు నీకు అధికారం ఇచ్చి 10 సంవత్సరాలు అయినా ఈ రోజు నిరుద్యోగులకు ఎక్కడ కూడా ఉద్యోగాలు వచ్చింది లేదు, ఏ సమస్యను తీర్చింది లేదు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది లేదు. ఇట్లాంటి సమస్యల పట్ల మేము మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉంటే భగ్నం చేసుడు అంటే ఏ ప్రతిపక్షం కూడా మాట్లాడొద్దు, ఏది కూడా ఒక నియంత పరిపాలన. ఆ రోజు నిజాం కదా రజాకర్లను పెట్టుకొని ఏ విధంగా ఇబ్బందులు చేస్తూ ఏ విధంగా పరిపాలన కొనసాగించిండో, ఈ రోజు కేసీఆర్ గారు ఒక నియంత పరిపాలన లాగా ఒక మరో నిజాం లాగా ఇలా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు అంటే ఇలా సమస్యలు తీర్చరా? ఇలా ఒక నీ కుటుంబానికే ఉద్యోగాలు కావాలా? వేరే కుటుంబాలకు ఉద్యోగాలు వద్దా? ఇలా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటారు.